నమస్కారం టీఎఫ్సీ స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార ఫలాల కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయి ఆదిత్యాయు స్వమాయ మంగళాయ బుధాయజ గురుశుక్త కేతవే నమో నమ ఆదిత్యానోగ్రహ దేవతలు జనాలకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ వారం రవి యొక్క సంచారం ధనస్సు రాశిలోను వారాంతానికి మకరంలో ప్రవేశిస్తున్నాడు చంద్రుడు మీన మేష వృషభ మిథున రాశుల్లో సంచారం చేస్తాడు కుజుడి యొక్క సంచారం స్వక్షేత్రమైనటువంటి వృశ్చికంలో సంచారం జరుగుతున్నది బుధుడి యొక్క సంచారం మకరంలోను గురుడి యొక్క సంచారం కుంభంలోను అదేవిధంగా శుక్రగ్రహం యొక్క సంచారం ధనస్సు రాశిలో రవితో కలిసి రాహుకేతువుల యొక్క సంచారాలు యథాప్రకారంగా వృషభ రాశిలో రాహు వృషిక రాశిలో కేతువు శని యొక్క సంచారం మకరంలో తన యొక్క స్వక్షేత్రంలో ఉండటం తటస్థించింది ఈ వారం గ్రహస్థితి గదులు గమనించుకున్నట్లయితే రవి ధనస్సు నుంచి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతున్నది వారాంతానికి తద్వారా వచ్చేసి రవి యొక్క గమనంలో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి మరలేటువంటి స్థితి కనపడుతున్నది ఇవన్నీ కూడా వచ్చేసి కాలంలో వచ్చేటువంటి మార్పులు ఇలాంటి కాలగమనంలో వచ్చేటువంటి మార్పులు మేషాది ద్వాదశ రాశుల వరకు ఎలాంటి ప్రభావాన్ని కలిగిస్తాయి ముందుగా మేషరాశి తదుపరి రాశి ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి చాలా ఉజ్వలమైనటువంటి ఫలితాలు కలుగుతాయని చెప్పవచ్చు రవి ద్వితీయ స్థానంలోకి వెళ్తున్నాడు అదేవిధంగా రాశిలో ఉన్నటువంటి శుక్రుడు భోగభాగ్యాలను ప్రసాదిస్తాడు సంక్రాంతి పండుగ మీదే అని చెప్పవచ్చు ఈ సంవత్సరానికి లేకుంటే వచ్చేసేసి ఈ సంవత్సరంలో జరిగేటువంటి సంక్రాంతి పండుగ అన్నింటా కూడా మీకు విజయవంతమైన ఫలితాలు అందించేటువంటిదిగా చెప్పవచ్చు మకరంలోకి ప్రవేశించేటువంటి రవి వల్ల మీకు మీ రాశి నుంచి ద్వితీయంలోకి రవి వెళ్తున్నాడు కాబట్టి ఆకస్మికమైనటువంటి ధనలాభాన్ని కలిగిస్తాడు విదేశాల నుంచి మీకు మంచి శుభవర్తమానాలు లేదంటే వచ్చే బహుమతులు అందుతాయి కోల్పోయిన ధనం తిరిగి పొందడానికి మార్గం ఏర్పడుతుంది కోల్పోయిన దానికంటే విలువైనటువంటి లాభాన్ని పొందే విధంగా పరిస్థితులు మీకు దోహదకారి అవుతున్నాయి అష్టలక్ష్మి యోగం సంక్రాంతి లక్ష్మి ప్రత్యేకంగా మీకు మీ వైభవాన్ని నలువైపులా చాటే విధమైనటువంటి భోగభాగ్యాలు మీకు కలిగిస్తున్నది ఇది ధనసు రాశి వారికి కలిగేటువంటి ఫలితాలు క్రమంగా వచ్చేసేసి శుక్రుడి యొక్క అనుకూలతల వల్ల సౌఖ్యం వాహన యోగం గృహయోగం లేదు నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు ప్రజా ఉపయోగమైనటువంటి పరిశ్రమలు పరిస్థితులు ఉద్యోగాలు కల్పించటం మీరు ఉన్నతమైన స్థితి తిదిరికి చేరుకోవటం రాజకీయంగా మీ పలుకుబడులు పెరగటం ఇన్ని రకాలైనటువంటి విశేషణాలు అన్నీ కూడా మీకు ఈ వారం కొన్ని ప్రత్యేకమైనటువంటి లాభసాటి ఫలితాలు కలిగిస్తున్నాయని చెప్పాలి ఇలా చూసుకున్నట్టయితే మీ గ్రహస్థితిలో ఉండేటువంటి అనుకూలతలు అలానే రాష్ట్రాధిపతి తృతీయ స్థానంలో ఉపచయనలో ఉండటం వల్ల జనాల యొక్క సహకారం నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు ఇవన్నీ మీరు స్వంతం చేసుకోగలుగుతారు ఇలా చూసుకున్నట్టయితే ఈ వారం మీకు చంద్రబలం కూడా చంద్రుడు తొమ్మిది పది తేదీలు అర్ధాష్టమంలో తర్వాత పంచమంలో తర్వాత షష్టమంలో ఉంటాడు ఇది కూడా ఏంటంటే మితిమీరినటువంటి ఆనందం కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్న అలసట కారణమవుతుంది అలాంటి పరిస్థితులు తప్పితే ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి ఒక సౌఖ్యవంతమైన స్థితిని పొందగలుగుతారు కాబట్టి మీకు అన్ని విధాలా అనుకూలమైన ఫలితాలు ఈ వారం కలిగేటువంటి విశేషంగా చెప్పవచ్చు వాహనం మార్పులు చేసుకోవచ్చు అదానే వచ్చే స్థల మార్పులు చేసుకోవచ్చు నూతనమైనటువంటి పెట్టుబడులు పెట్టచ్చు వ్యాపారానికి వృద్ధి కోసం కొత్తదైనటువంటి కొనుగోలు లాంటివి చేసుకోవచ్చు యంత్ర సామాగ్రిని కానివ్వండి లేదంటే వచ్చే స్థలాలు కానివ్వండి లేదంటే విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం మీకు తథ్యం కాబట్టి ధైర్యవంతమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు సామాజికంగా మీ పేరు ప్రఖ్యాతులు గౌరవ మర్యాదలు వినుమడించిన స్థాయికి చేరుకుంటాయి తద్వారా వచ్చేసి మీకు మంచి విశేషమైనటువంటి యోగ ఫలితాలు ఈ వారం కలగడం తధ్యం అన్ని విధాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు కలిగించేటువంటి ఈ వారం మీకు బాగా అయ్యేటువంటి గ్రహాల్లో మంచి అనుకూలత కలిగించేటువంటి గ్రహం కింద రాహు చాలా యోగవంతమైన ఫలితాలు ఇస్తాడు అందువల్ల ఏంటంటే దుర్గా సంబంధమైన ఆరాధన మీకు విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తుంది మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే నాలుగు అదృష్టాన్ని ప్రసాదిస్తుంది అదేవిధంగా వచ్చేసి మీకు కలిసి వచ్చేటువంటి వర్ణం కింద చూసుకున్నట్టయితే ఎరుపు వర్ణం మంచి అనుకూలతలు కలిగిస్తున్నది మీరు ఆరాధించవలసింది సూర్యుని ఆరాధించాలి సూర్య సంబంధమైన ఆరాధన వల్ల మీ ఆత్మవిశ్వాసము రాజకీయ పలుకువళ్లు పెరుగుతాయని చెప్పవచ్చు